హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్ కి స్వాగతం. మార్కెట్ లోకి ఒక కొత్త ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఈ రోజు చూద్దాం. మీరు ఒక కొత్త బడ్జెట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో డెఫినెట్ గా నచ్చుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే టెక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మార్కెట్ లోకి ఒక కొత్త ఫోన్ రాబోతుంది. అమెజాన్ వెబ్సైట్ లో ఒక ఫోన్ కు సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది, కల్ట్ బియాండ్ అని. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఈ ఫోన్ ప్రైస్ 7000, అంటే 6999. ఇక ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అయ్యే డేట్ 18th August. కానీ ఈ ఫోన్ మీరు కొనాలి అనుకుంటే ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ నౌ అనే బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈ ఫోన్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక మీరు కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ గమనించినట్టయితే 3 స్లాట్ డ్యూయల్ సిమ్ ప్లస్ మైక్రో ఎస్డి అని ఉంది. ఈ ఫోన్లో మీరు డ్యూయల్ సిమ్ యూజ్ చేస్తూ, అంటే మీరు 2 సిమ్స్ యూజ్ చేస్తూ మైక్రో ఎస్డి కార్డు కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే 13 MP ఆటో ఫోకస్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో వస్తుందన్నమాట. ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చే ఫోన్స్ అన్నింటిలో కూడా ఇంచుమించుగా ఇదే కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా అనేది ఈ ఫోన్కి వచ్చేసరికి చాలా స్పెషల్గా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, సెల్ఫీ 13 MP ఆటో ఫోకస్ కెమెరా, అంతవరకు ఓకే. కానీ మీరు ఇక్కడ చూసారు కదా, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్. సాధారణంగా మనకి ఫ్రంట్ ఫ్లాష్ ఉన్న కెమెరాస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్న డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఇంకా రేర్. కానీ ఈ ఫోన్కి 13 MP ఆటో ఫోకస్ కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ వస్తుంది. నేను చెప్తున్నది రియర్ కెమెరా కాదు, ఫ్రంట్ కెమెరాకి. మన సెల్ఫీ కెమెరాయే 13 MP ఆటో ఫోకస్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో వస్తుందన్నమాట. ఇంచుమించుగా ఈ ఫోన్లో రియర్ కెమెరాకి సెల్ఫీ కెమెరాకి పెద్ద తేడా ఏం లేదు. ఇక మెమరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 3GB ర్యామ్తో వస్తుంది. ఇందులో 32GB స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఈ ఫోన్ మనం మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్లో 32GB వరకు ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ కెమెరా కింద ఉంటుందన్నమాట. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 5.2 inches HD IPS డిస్ప్లే వస్తుంది. బ్యాటరీ 3000 mAh ఉంటుందన్నమాట. ప్రాసెసర్ విషయానికి వస్తే 1.25 GHz క్వాడ్ కోర్ 64-bit ప్రాసెసర్. ఇక ఈ వెబ్సైట్లో మనం కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి స్పెసిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం గ్రాఫికల్గా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మనం డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇమేజ్లో కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా నేను ముందుగా చెప్పినట్టు ఈ ఫోన్లో ఒక స్పెషాలిటీ, 13 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అలాగే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. అంటే మీరు నైట్ టైం కూడా ఈ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ యూజ్ చేసి మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇక గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్కి వస్తే మాలీ GPU ఉంటుంది. ఇందులో బ్యాటరీ ముందుగా చెప్పినట్టు 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 7 వస్తుంది, అంటే నాగౌట్తో వస్తుంది అన్నమాట. మనం ఫోన్ కొన్న తర్వాత దీన్ని ఎలాంటి అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా Android 7 వస్తుంది. ఇంకొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మనకి వారంటీకి సంబంధించిన ఒక డీటెయిల్ ఉంటుంది, 365 డేస్ ఫ్రీ 1-time స్క్రీన్ బ్రేకేజ్ వారంటీ. అంటే 365 డేస్లో మీరు ఫోన్ కొన్న దగ్గర నుంచి 365 డేస్లో స్క్రీన్ కనుక బ్రేక్ అయితే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారనమాట. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. మనం ఫోన్ కొనేటప్పుడు ఇంకొక విషయంపై ఆరా తీస్తాం, మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అని. మీరు ఇక్కడ చూస్తే 750+ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో కూడా సర్వీస్ సెంటర్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల సర్వీస్ సెంటర్స్ గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇక మనం ముందు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మనకి ఎక్కడ కూడా ప్రాసెసర్ మీడియా టెక్క క్వాల్కామా అని చూపించలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా ఉంది, 64-bit క్వాడ్ కోర్ MT6737 ప్రాసెసర్. ఒక విధంగా ఈ ఫోన్ చెప్పాలంటే చాలా బాగుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా. ఇక ఈ ప్రైస్ రేంజ్లో మనకి Redmi 4 అనేది ఒక మంచి ఫోన్. ప్రస్తుతానికైతే ఇండియాలో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అన్నీ చూస్తే కనుక రెడ్మీయే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ స్పెక్స్ని Redmi 4 కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఈ 2 ఫోన్లో ఉన్న డిఫరెన్సెస్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యాను, ఇంకా ఈ 2 ఫోన్స్లోనూ ఏదైనా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే మీరు హెసిటేట్ చేయకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా మారుతుంది. ఈ రెండిట్లో ఏ ఫోన్ కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇక ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా మనం ప్రాసెసర్ చూద్దాం. ప్రాసెసర్ Redmi 4 1.4 GHz ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ ఉంటుంది. ఇక కల్ట్ బియాండ్లోకి వచ్చేసరికి 1.25 GHz
64-bit quad-core MT6737 ప్రాసెసర్ ఉంటుంది. క్లియర్ కట్గా Redmi 4 ప్రాసెసర్ విషయంలో కల్ట్ బియాండ్ని బీట్ చేస్తుంది. ఆల్మోస్ట్ డబుల్ స్పీడ్స్ అనమాట. ఒకవేళ మీరు ఫోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసర్ మీకు మేజర్ ఇష్యూ అయితే మీరు సెకండ్ థాట్ లేకుండా డైరెక్ట్గా Redmi 4కి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు మిగతా ఫీచర్స్ కూడా ఒకసారి గమనించండి. ర్యామ్ విషయానికి వస్తే Redmi 4లో 2GB ర్యామ్ ఉంటుంది, కల్ట్ బియాండ్లో 3GB ర్యామ్ ఉంటుంది. Redmi 4లో మిగతా మోడల్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ 7000 రూపీస్ ఫోన్ మాత్రమే కంపేర్ చేస్తున్నాం. ఇక స్టోరేజ్ అంటే రామ్ విషయానికి వస్తే Redmi 4లో 16GB ఉంటుంది, కల్ట్ బియాండ్లో 32GB ఉంటుంది. ఇక సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఇక్కడ కల్ట్ బియాండ్ ఒక విధంగా చాలా మంచి డెసిషన్ తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే Redmi 4లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ మాత్రమే ఉంటుంది, కానీ కల్ట్ బియాండ్లో 2 SIM ప్లస్ మైక్రో ఎస్డి కార్డ్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. అదొక మేజర్ అడ్వాంటేజ్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే Redmi 4 కల్ట్ బియాండ్ దగ్గర ఏ విషయంలో కూడా పనిచేయదు. Redmi 4లో 5 MP మాత్రమే ఉంటుంది, కల్ట్ బియాండ్ 13 MP కెమెరా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ డ్యువల్ LED ఫ్లాష్ ఉంటుంది. అదొక ఆసమ్ ఫీచర్. ఈ ఫోన్ యూత్ని ఉద్దేశించి లాంచ్ చేసినట్టున్నారు. ఇక డిస్ప్లే వారంటీ విషయానికి వస్తే Redmi 4లో ఎలాంటి వారంటీ ఉండదు, కానీ కల్ట్ బియాండ్లో 1 ఇయర్ లోపు మన ఫోన్ స్క్రీన్ కనుక బ్రేక్ అయితే ఫ్రీగా రీప్లేస్మెంట్ ఉంటుంది, కానీ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇక ఆండ్రాయిడ్ వెర్షన్కి వస్తే Redmi 4 అవుట్ ఆఫ్ ది బాక్స్ మార్ష్మెల్లో వస్తుంది, కానీ కల్ట్ బియాండ్ నగోట్తో వస్తుంది అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే Redmi 4లో 4100mAh బ్యాటరీ ఉంటుంది, కల్ట్ బియాండ్లో 3000mAh బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్స్ని ఓవరాల్గా కంపేర్ చేస్తే ఒక టైట్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. ప్రాసెసర్ విషయంలో Redmi 4 విన్ అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా కల్ట్ బియాండ్ చాలా బాగుంటుంది, కానీ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మళ్ళీ Redmi 4 బాగుంటుంది అనమాట. కానీ ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు ఈ రెండు ఫోన్లు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు Redmi 4 కూడా మేడ్ ఇన్ ఇండియా కదా అని. MI అనేది ఒక చైనీస్ బ్రాండ్, కానీ కల్ట్ బియాండ్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్గా చెప్తున్నారు. అందువల్ల కల్ట్ బియాండ్ చూస్ చేసుకోవడం మంచిది. మనకి మైక్రోమాక్స్ ఇండియన్ బ్రాండ్ ఉన్నప్పటికీ కాంపిటేటివ్ ప్రైస్ కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. కానీ ఈ కొత్త బ్రాండ్ ఈ మొబైల్ రంగంలో రాణించాలని అనుకుందాం. మీరు ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.